మొదటి నుంచి కూడా కోవిడ్ వారియర్స్ గా ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్న జర్నలిస్టుల గురించి చాలా మంది జర్నలిస్టులు ఇప్పటికే కరోనా బారిన పడిపోవడం జరిగింది. మీరేం భరోసా ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా ఇది గతంలో మన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గారు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతోంది. ఆయన కూడా ఈ జిల్లాకు చెందినవారే కాబట్టి ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు సంబంధించి ఎక్కువ మంది ఈ వృత్తి నిర్వహణలో భాగంగా వారు కూడా కరోనా బారిన పట్టడం దురదృష్టవశాత్తు వారు కూడా అక్కడక్కడ మరణాలు బారిన పట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇక్కడ సమాచార శాఖ మంత్రి గారు పేర్ని నాని గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఆయన కూడా త్వరలోనే మేము కూడా వారితో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన తరఫున మేమందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మా వంతు బాధ్యతగా మేము కూడా ప్రభుత్వం తరఫున ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రావడానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం కూడా చేయటం జరుగుతోంది. అంటే దీనికి సంబంధించి మనం ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనం కూడా చట్ట పరిధిలో న్యాయ పరిధిలో కొన్ని పరిమితులకు లోపడి వారి ఆదేశాల ప్రకారం మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లోనే ఇప్పటికే రమేష్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ప్రధాన ఆసుపత్రి కానివ్వండి దానికి అనుబంధంగా నడుపుతున్నటువంటి కోవిడ్ సెంటర్స్ కానివ్వండి వాటిలో అన్నింటిలో కోవిడ్ సర్వీసెస్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఆ కోవిడ్కి సంబంధించి ఆ వైద్యం చేయకుండా పూర్తిగా ఇప్పటికే వారి లైసెన్స్ను ఆ విధంగా కోవిడ్ వైద్యానికి సంబంధించి పూర్తిగా దానికి లైసెన్స్ను మేము రద్దు ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు చేయటం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 304(2) ప్రకారం వారి మీద మేము కేసులు నమోదు చేయటం జరిగింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయటం జరిగింది. ఈలోపు ఈ 304కి సంబంధించి ఈ కేసుకి సంబంధించి కొంత ఈ సెక్షన్లన్నీ కూడా మా మీద ఎక్కువ సెక్షన్లన్నీ కూడా పెట్టి ఉన్నారనో లేకపోతే మనం పెట్టినటువంటి కేసుకి అప్పీలుకు వాళ్ళు ఆనరబుల్ హైకోర్టుకి వారందరూ కూడా అప్పీలుకు వెళ్ళటం జరిగింది. ఈ దశలోనే మనం రమేష్ హాస్పిటల్కు కేవలం కోవిడ్ సర్వీసెస్కి సంబంధించి అభివృద్ధి చేయటమే కాకుండా వారు ఎందుకు మనం మీరు ఇంత నిర్లక్ష్య వైఖరి మీ పేషెంట్ల పట్ల మీరు ఇంత నిర్లక్ష్య వైఖరి మీ భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్య వైఖరి వహించటం ఒక ఎత్తు అయితే రెండవ కారణం ఏంటంటే అధిక ఫీజులు. ఎక్కడా కూడా విజయవాడలో లేనటువంటి విధంగా రమేష్ హాస్పిటల్లో అత్యధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా మా ప్రభుత్వానికి సంబంధించి మేము నియమించినటువంటి కమిటీ ఎంక్వైరీలో అది కూడా రుజువైంది. కాబట్టి వీటన్నిటి మీద కలిపి ఒకవైపు అధిక ధరలు అధిక ఫీజులు వసూలు చేయటం ఒకటైతే రెండవది భద్రతా ప్రమాణాలు పాటించకుండా పేషెంట్ల ప్రాణాలతో సైతం చెలగాటమాడుతూ వారికి సంబంధించి వారి ఆరోగ్యం పట్ల వారి ప్రాణాల పట్ల అత్యంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం మరొక కారణం. ఈ రెండు కారణాలని మేము తీసుకుని ఆ రెండు కారణాల కారణంగా మేము వారికి సంబంధించి నోటీస్ కూడా ఎందుకు మీ ఆసుపత్రికి సంబంధించి మీ లైసెన్స్ను రద్దు చేయకూడదు మీ రిజిస్ట్రేషన్ రద్దు చేయకూడదు అని కూడా మేము ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీసుకి సంబంధించి 30వ తారీఖు దాకా వారికి సమయం ఇచ్చాం. ఇంకా నాకు వివరాలన్నీ వెల్లడించడానికి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంత మేము అవన్నీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 30వ తారీఖు వరకు వారికి మేము ఇచ్చినటువంటి నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. 30వ తారీఖు తర్వాత వారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా ఉంటుందా సమంజసమా కాదా లేకపోతే ఇది ఏమిటనేది పరిశీలించి దానికి అనుగుణంగా కోర్టులో కూడా ఈ అంశం కోర్టు పరిధిలో కూడా ఉంది కాబట్టి కోర్టు సూచనలను పరిగణనలో తీసుకుంటూనే మేము ఏమేమి చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలో అవన్నీ కూడా తప్పకుండా తీసుకుంటాం జరుగుతుంది. ఎలా అన్న ఫ్లోటింగ్ ఏరియా ఎక్కువ జన సమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అంటే ఇప్పుడు కేవలం ఆసుపత్రులన్నీ కూడా జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెట్టాలని లేదు పెట్టకూడదని లేదు సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారా లేదా అనేది మనం ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్స్ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా అంటే ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్లో
తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మీకు కూడా తెలుసు కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడైతే ప్రజల నుంచి మాకు కంప్లైంట్స్ వచ్చినాయో స్పెసిఫిక్ గా అంటే అన్ని హాస్పిటల్స్ ని మేము ఒక్కసారి వాటి మీద మూకుమ్మడిగా దాడి చేయలేము. ఎందుకంటే కొన్ని కొన్ని నిజాయితీగా సర్వీస్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ఎక్కడెక్కడైతే ప్రజల నుంచి స్పెసిఫిక్ గా పలానా ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారనో లేకపోతే భద్రతా ప్రమాణాలు పాటించట్లేదనో సరైనటువంటి వైద్యం అందజేయట్లేదనో ఇటువంటి కంప్లైంట్స్ వచ్చిన చోటల్లో మేము అక్కడ రైడ్స్ చేయటం జరుగుతూ ఉంది, అధికారులను పంపించడం జరుగుతూ ఉంది, వారి మీద చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది కేవలం ఒక్క ప్రాంతానికి సంబంధించో ఒక్క ఊరికి సంబంధించో విషయం మాత్రమే కాదు, రాష్ట్రం అంతా కూడా నిరంతరం ఇవన్నీ కూడా ఈ పరిశీలన అంతా కూడా కొనసాగేటువంటి పరిస్థితి.